డీటెయిల్ చూస్తే మరికాసుపట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై చర్చించనున్నారు. మరికాసేపట్లో ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, కుమార్, మొత్తం మీద చూసుకుంటే గనక ఎన్నికల కమిషనర్ ఇటీవల కాలంలో ఎన్నికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, డబ్బు పంపిణీ, మద్యాల పంపిణీకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే గుంటూరు, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నుంచి దాదాపు 1000 ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కంటే కూడా 12 కార్పొరేషన్లకు సంబంధించి భారీ స్థాయిలో కూడా చాలా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ 12 కార్పొరేషన్స్తో పోల్చుకుంటే గుంటూరు, విజయవాడ, తిరుపతి ఈ 3 కార్పొరేషన్ల నుంచి, వైజాగ్ ఈ 4 కార్పొరేషన్ల నుంచి భారీ ఎత్తున కూడా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ కూడా మరికొద్దిసేపట్లో 11 గంటల సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల్లో జరుగుతున్న వీటికి సంబంధించి ఏ విధంగా అరికట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషనర్ అధికారులతో పాటు కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి వాటికి తావు లేకుండా ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, అలాగే రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు, కుమార్. అయితే శివ, అంటే ఇప్పుడు ఈ 4 జిల్లాల అధికారులతో భేటీ అయిన తర్వాత కూడా, అంటే ఏపీలో అన్ని జిల్లాల అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందా? అంటే మొత్తం మీద 12 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాలను వదిలేస్తే కనుక మిగిలిన 11 జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు కార్పొరేషన్లు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటి నేపథ్యంలో కూడా అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎక్కడైతే కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఆయా వాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కంప్లైంట్లు, ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 12 కార్పొరేషన్లకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం వదిలేస్తే మిగిలిన 11 జిల్లాలకు సంబంధించి 11 కార్పొరేషన్లు, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ కార్పొరేషన్తో పాటు మచిలీపట్నం కార్పొరేషన్, ఈ జిల్లాలో 2 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి మొత్తం 12 కార్పొరేషన్లకు సంబంధించి కూడా జాగ్రత్తలు, సూచనలు ఇవ్వబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాటితో పాటు ఈ 4 తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వీటిపై కూడా కొంత ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కుమార్. అయితే శివ, అంటే ఈ భేటీ ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే షెడ్యూల్ ప్రకారం 10, 10:30 మధ్యాహ్నం, కానీ ఈ రోజు ఆదివారం కావడంతో కూడా 11 గంటల సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.